ఒక్క చేతితో కాదు రెండు చేతితో చేశారు వద్దు ఆపే వద్దు ఆపే అన్నారు నీకు అర్థం కాలేదు అది డాన్స్ మీదే పడి ఏడుస్తావు నీకన్నా మంచి చేస్తున్నాను కుళ్ళు యాక్చువల్లీ నీకు సరే కానీ నువ్వు నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు పొగడవు అట్లీస్ట్ నా డ్రెస్ చూడరా మామూలుగా లేదు అవును మామూలుగా లేదు మామూలు వసూలు చేసుకుని కొనుక్కున్నట్టు ఉన్నది చాలా పూర్ టెస్ట్ నీది అగో మొత్తం అది బ్లూ బ్లూ ఏదో ఇంకో అన్నట్టు ఉన్నది దాన్ని డ్రెస్ అంటావు మళ్ళా పండగ డ్రెస్ సోలో పర్ఫార్మెన్స్ అంటావు ఏ నాకే పంచేస్తావా ఎప్పుడు ఇంత కదా ఏదో ఒకటి అంటేనే ఉంటావు నువ్వు అయినా అర్థం చేసుకోరా నువ్వు నా బావవిరా అదే చెప్తున్నా నువ్వు నా బాధవిరా రే మీలో చేంజ్ రాదురా ప్రతి షోలో దారుణం ఏంటంటే మూడు మూడు బాధలు వస్తాయి ఈవిడతో పాటు టోటల్ గా నాలుగు బాధలు మాకు షో చూసేటప్పుడు మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది నాకన్నా పెద్ద బాధ వాళ్ళన్నావు చూడు ఐ'మ్ హ్యాపీ అది ఎంత తింగరదో ఇక్కడ అర్థమైంది హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు నువ్వు రెడీ నేను రెడీ అన్నా మా వదినకి హాయ్ హార్టీ వెల్కమ్ టు అవర్ షో చాలా రోజులైంది దివ్య గారు మిమ్మల్ని కలిసి మాట్లాడి వెరీ లాంగ్ ఇయర్స్ హౌ యూ సర్ ఐ యామ్ గుడ్ థాంక్ యూ ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది యా ఇట్స్ వెరీ గుడ్ అంటే పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఆడ దొబ్బింది పెళ్ళై ఇంతే సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నువ్వు పడే కష్టాలు నువ్వు పడిన బాధలు క్యా బాధ హై చాలా హే కూర్చునే ఆయన ఏడ్చుకుంటూ కూర్చునే సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది వార్ మీరు వేరే టీము తుమ్ ఒక్కసారి మగజాతి ఆనుమత్యాలను తొడగొట్టంటే నేను చెప్పింది నువ్వు చెప్పడం కాదు తొడగొట్టంటే నువ్వు తొడగొట్టాలి ఫస్ట్ జెంటలోనే ఇంత ఫైర్ ఉంది సెకండ్ జెంట వీళ్ళు పవర్ తో పాటు పౌరుషంతో వస్తున్నారు లెట్స్ వెల్కమ్ శ్రీను గారు అలాంగ్ విత్ ప్రసన్న గారు ఇక్కడ నుంచి ఏం చేస్తుంటారు మీరు మీ ఆయన గురించి చెప్పండి ఒకటి గమనించారు అవి వచ్చినప్పటి నుంచి ఇట్లే ఉంది ఆ నవ్వు చూసే మా అన్న పడిపోయాడు అదన్న కరెక్ట్ మీరు చెప్పింది అది చూసే పడిపోయాను తర్వాత తెలిసింది అగో అలా ఉంటది అలా ఉంటదా అంటే ప్లాస్టిక్ నవ్వు అని పెళ్లి చూపులో గెలిచింది ఇప్పుడు అలా మూస్తుందండి అంటే మీకు మాటలు కూడా వస్తాయా
నవ్వుతూ మహాలక్ష్మి లాగా ఉన్నారు ఆవిడ. ఇగో సైకోలు ఎట్లా నవ్వుతారు తెలుసా? అలానే ఉంది ఆవిడ. మా కళ్ళతో చూడండి తెలుస్తుంది ఎవరు సైకో ఎవరు మంచి వాళ్ళు అనేది. గేమ్ అయ్యాక తెలుస్తుంది. నువ్వు తొడగొట్టన్న మంచి వాళ్ళు తొడగొడతారు చూడు. చూసినావా? మీరు తక్కువ ఏం కాదు సవాల్ ఇస్తారండి. దగ్గరికి వెళ్ళండి. ముచ్చటగా ది క్యూటెస్ట్ థర్డ్ కపుల్ లెట్స్ వెల్కమ్ విద్యాధర్ గారు అలాంగ్ విత్ భార్గవి గారు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేతూ ఉన్నా. నెలవంకను విత్తామనుకున్నా. ఏమన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఎందుకంటే చేతులు విరుస్తున్నారు ఊరికి ఇట్లా పట్టుకుని ఇట్లా పట్టుకుని పాపం ఆవిడ. అంటే ఎన్ని రోజుల కష్టం ఉండొచ్చు అది. దొరికింది ఇదే ఛాన్స్. ఈడ నవ్వు ఉంటది. కోపం కదా మేడం? లేదు లేదు. ప్రేమనేనా? చాలా. అవునా? కానీ ముందే ఒప్పుకున్నారు ప్రేమిస్తారు ప్రేమను మంచాలంటే ఈయననే అని. కరెక్టే కదా? లవ్ మ్యారేజ్ కదా. లవ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? లవ్ టూ ఇయర్స్. టూ ఇయర్స్ దాని తర్వాత మ్యారేజ్. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్? ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి. ఈ ఫైవ్ ఇయర్స్ లో ఈ జర్నీని వన్ వర్డ్ తో డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? హ్యాపీ. ఎంత బాధలో ఉంటే హ్యాపీ హ్యాపీ. మీరు చెప్పండి ఏమైనా అనిపిస్తుందా మీకు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో మీరు చెప్పగలుగుతారా? ఇద్దరు హ్యాపీ లేరని అర్థమైంది. కానీ హ్యాపీ ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఆయన ఎందుకు నటిస్తున్నారు అడుగుదాం ఒకసారి. ఏమైందండి? ఆల్ గుడ్. ఆల్ గుడ్ అను. హ్యాపీ 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 హ్యాపీ. ఆ జోష్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ రోజు ఎపిసోడ్ లో గెలిచిన తర్వాత వస్తుంది అన్న. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ముందు ముందు మాట్లాడదాం. వాళ్ళ మీద ప్రేమ ఉంటే చెప్పుదాం, కోపం ఉంటే తిడదాం. అది రావాలంటే మనకు అధికారం కావాలి. అధికారం కావాలంటే తొడగొట్టాలి. అన్న కత్తిలా కొట్టినవు, వెనక్కిళ్ళు, నేను చూసుకుంటా. సో ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫైర్ ఎండ్ ఎప్పుడు అవుతుంది అంటే ఆని ముత్యాలు గెలిచిన తర్వాత, జెండా పాతిన తర్వాత. చాలా చూసాం కానీ ఇప్పుడు మీరు చూడండి.